డిస్క్రిప్షన్ లో ఉంటుంది క్యూటీ గన్ ఎప్పుడో మీకు చిన్నప్పుడు చూపించారు కదా ఇప్పుడు చూడండి ఎంత పెద్ద అయిపోయారు సో చాలా డేస్ తర్వాత క్యూటీ గన్ చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించిందో మా క్యూటీ గన్ ఫ్యాన్స్ ఎవరైనా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మ్యాటర్ లోకి వెళ్ళిపోతే ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటి అని అంటే మా క్యూటీ గార్డ్ అయితే మళ్ళీ నన్ను అమ్మమని చేయబోతున్నారు అనమాట సో చిన్న పిల్లడిగా మన చేతికి వచ్చి ఇప్పుడు ఇంత పెద్దవాడు అయిపోయాడు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వీడికి సెకండ్ వీక్ లో మేటింగ్ చేయించాను మేటింగ్ చేయించైతే 3 డేస్ అయింది ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అదేంటి అని అంటే నేను క్యూటీ గార్డ్ హీట్ డేట్ నోట్ చేయడం అయితే మర్చిపోయింది సో ఆ తర్వాత దాన్ని ఎప్పుడు మేటింగ్ చేయించాలి ఏంటి అని తెలుసుకోవడానికి నేనైతే చాలా కష్టపడ్డాను సో ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు ఇచ్చాను అంటే మీకు కూడా యూస్ అవుతుంది అనేసి క్లియర్గా వీడియో చేస్తున్నాను చాలా మందికి ఎన్నిసార్లు వీడియోస్ చేసినా కానీ డాగ్ మేటింగ్ ఎప్పుడు చేయించాలి అక్క అనే క్వశ్చన్ నాకు ఎప్పుడు వస్తూనే ఉంటుందండి నార్మల్గా అయితే డాగ్ వచ్చేసి ఫస్ట్ హీట్ స్కిప్ చేయించాలి స్కిప్ చేయించి సెకండ్ హీట్ అప్పుడు మేటింగ్ చేయించాలన్నమాట అండ్ అంతేకాకుండా మేటింగ్ అనేది ఒకసారి డాగ్ హీట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు గోల్డెన్ రిట్రీవర్ బ్రీడ్స్ అనుకోండి 11th డే అండ్ 13th డే చేపించాలి ఒకవేళ దీనికన్నా చిన్న బ్రీడ్ అంటే అంటే మన పమేరియన్ లాంటివి అయితే మనకు 9th అండ్ 11th చేపించాలి కానీ ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాల్సింది ఏంటి అని అంటే నేను వీడి డేట్ అనేది నోట్ చేసుకోవడం మర్చిపోయాను ఇలాంటి మటుకు చాలా మందిలో జరుగుతూ ఉంటుంది అయ్యో డేట్ నోట్ చేసుకోవడం మర్చిపోయాను ఇప్పుడు ఎలాగా అని చెప్పి కన్ఫ్యూజన్ నేనే చాలా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట బట్ పర్ఫెక్ట్గా అయితే మీటింగ్ ప్రాసెస్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా మంది నాలానే డేట్ నోట్ చేసుకోవడం అయితే మర్చిపోయి కంగారు పడుతూ ఉంటారండి సో అలాంటి టైంలో మీటింగ్ ఎప్పుడు చేయించాలి అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారనమాట ఒకవేళ మీరు కూడా డేట్ నోట్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కనుక అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి జస్ట్ ఏంటి అని అంటే దాన్ని డిశ్చార్జ్ చెక్ చేసుకున్నట్లయితే కనుక ఆ కలర్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది అని అంటే ఇంకా మీటింగ్ చేయించడానికి టైం ఉంది అని చెప్పేసి ఒకవేళ కనుక రెడ్ కలర్లో నుంచి లైట్ పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది అని అంటే మేటింగ్ టైం వచ్చింది అది టైం టు గో అండ్ మేట్ అనమాట మేల్ డాగ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది ఈవెన్ మేల్ డాగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దాని టెయిల్ అనేది స్విన్ చేస్తూ ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి స్విన్ చేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటి అని అంటే ఇది మేటింగ్కి కరెక్ట్ టైం అని చెప్పేసి మనకు తెలుస్తుంది జస్ట్ ఈ యొక్క సింటమ్స్ ఉంటే చాలండి మనం హ్యాపీగా డే నోట్ చేసుకోకపోయినా కానీ పర్లేదు చక్కగా దీన్ని మీటింగ్ అయితే తీసుకెళ్ళచ్చు క్యూటీకి అయితే ఈ రోజు మీటింగ్ చేయించి 3rd డే అండి ఇంకా 57 డేస్ వెయిట్ చేయాలన్నమాట మన చేతిలో క్యూటీ గారి క్యూట్ పప్పీస్ రావడానికి అండ్ పప్పీస్ అనేది మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అని తెలియడానికి మటుకు ఖచ్చితంగా 40 డేస్ అయితే వెయిట్ చేయాలి 40 డేస్ తర్వాతే మనకి తెలిసింది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో లేదు అని చెప్పేసి సో మీరందరూ క్యూటీ కోసం ప్రే చేయాలి అని చెప్పేసి అండ్ పప్పీస్ కూడా చక్కగా గ్రో అవ్వాలి అని చెప్పేసి ప్రే చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను బై బికాస్ మీ ప్రేయర్స్ నాకు ఎప్పుడు ఫలిస్తాయి సో ప్లీజ్ క్యూటీ కోసం అయితే ప్రే చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే వీడు 3 డేస్లోనూ నాకు ఎన్ని చుక్కలు చూపించాలో అన్ని చుక్కలు చూపిస్తున్నాడండి ఈ 3 రోజులకే నేను ఎంత పడుతున్నానంటే ఈ ఇప్పటి నుంచి 40 డేస్ వరకు వీడు మామూలు విషయాలు అయితే ఏడండి సీరియస్ చెప్తున్నాను ఆఖరికి ఫుడ్ కూడా ఇట్లా చేత్తో నోరు ఇలా తెరిచి ఇలా తినిపించాలన్నమాట అలా తినిపిస్తే కానీ తినట్లేదు సో ఈ వేషాలన్నీ కూడా నేను మీకు చూపిస్తాను బట్ ఇక్కడ కాదు మన సెకండ్ ఛానల్ ఉంది కదా కీర్తి అక్క ఛానల్ సో దాంట్లో మీకు క్యూటీ నుండి ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఎంత సతాయిస్తున్నాడో అండ్ అంతేకాకుండా నీకు ఉంది మీటింగ్ చేయించినప్పుడు ఇంతే ఉంటాడు అనమాట వాడు సో వీడు నా మీద చూపించే లవ్ ఇవన్నీ కూడా మీకు ఆ ఛానల్లో కనిపిస్తాయి అనమాట సో చాలా మందికి మీటింగ్ తర్వాత వీటిని ఎలా కేర్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి సో వీటిని ఎలా కేర్ తీసుకుంటున్నాను మా క్యూటీ గారికి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది పూర్తిగా మీకు ఆ వీడియోస్లో ఉంటాయన్నమాట సో ఖచ్చితంగా వీడియోస్ మటుకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి సో వెంటనే కీర్తక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా క్యూటీ గారిని కూడా ఖచ్చితంగా బ్లెస్ చేయండి సో దిస్ ఇస్ మై వీడియో నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్